హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లత. వెల్కమ్ టు హనీ కిచెన్. మీరు హైదరాబాద్ ఇరానీ టీ గురించి వినే ఉంటారు. ఇది మనము హైదరాబాద్లో మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు ఇంట్లో ఎలా చేసుకోవాలో ఆ రెసిపీని చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా హైదరాబాద్ టీ ఎంజాయ్ చేయండి. అది ఎలా చేయాలో చూద్దామా. మనము ఇరానీ చాయ్ చేయడానికి ముందుగా మనము 5 యాలకులను తీసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్నట్టయితే మనకు హైదరాబాద్లో దొరికే ఇరానీ చాయ్ లాగానే వస్తుంది మన చాయ్ టేస్ట్. ఇప్పుడు మనము కొంచెం జింజర్ని తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో నేను ఇక్కడ చిన్న గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ వేసాను. ఇది 3 పీపుల్కి సరిపోతుంది. ఈ వాటర్ వేసాక మనము ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద వేసుకోవాలి. కాటన్ క్లాత్ వాటర్లో టచ్ అవుతున్నట్టుగా లోపలికి అనాలి. ఇలా అయితే మన టీ బాగా బాయిల్డ్ అవుతుంది. నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసి చూపిస్తున్నాను. మీరు దేంతోనైనా నాట్ వేసుకోవచ్చు. ఇలా కొంచెము లోపలికి టచ్ చేస్తున్నట్టుగా అనేసి మీరు ఒక థ్రెడ్తో అలా కట్టేస్తే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనము క్రష్ చేసుకున్న యాలకులను అలాగే జింజర్ను వేసుకోవాలి. ఇప్పుడు మనము 3 లేదా 4 టీ స్పూన్స్ టీ పౌడర్ను యాడ్ చేయాలి. యా ఇలా మనము మీ గ్లాసు మెజర్ను బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ యాడ్ చేశాను. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే బౌల్లో వేసుకున్నామో ఈ బౌల్ను ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి మనము 8 లేదా 10 విజిల్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. వన్స్ మనకి ఒక 10 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఇక్కడ బ్లాక్ టీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము మిల్క్ను వెయిట్ చేసుకుందాము. ఒక గ్లాస్ మిల్క్ను వేస్తున్నాను. ఏదైతే వాటర్ వేసానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ మిల్క్ను వేసేసి నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ షుగర్ను యాడ్ చేశాను. నేను కొంచెం తక్కువే తాగుతాను షుగరు, అందుకోసం అని చెప్పేసి 2 వేసాను. మీకు ఎక్కువ తాగే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చూడండి, మన బ్లాక్ టీ రెడీ అయిపోయింది. మనము ప్రెషర్ కుక్కర్ మూత తీస్తుంటేనే మనకు ఇట్లా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. చాలా స్మెల్ తెలుస్తుంది మీకు డిఫరెంట్గా. చాలా బాగుంటుంది టీ. మీరు ఒకసారి ట్రై చేయండి. హైదరాబాద్లో ఇరానీ టీ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా అలానే వస్తుంది. యా మనం ఇప్పుడు మిల్క్ బాయిల్డ్ అవుతున్నాయి కదా, దాంట్లో ఈ బ్లాక్ టీని వేద్దాము. యా చూడండి, మన మిల్క్ బాయిల్డ్ అయిపోయాయి. ఇప్పుడు మనము ఈ బ్లాక్ టీని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ బాయిల్ కానివ్వాలి. యా మన టీ రెడీ అయిపోతుంది. యా చాలా చాలా బాగుంటుంది. నేను ఈ టీ చేస్తుంటే నాకు హైదరాబాదే గుర్తొచ్చేసింది. యా నేను ఇది కప్పులో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఇలా కలర్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇది నేను టీ విత్ రస్క్తో తాగుతున్నాను. మీరు కూడా ఈ టీ ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తింటూ అలా తాగండి. చాలా బాగుంటుంది. మీరు హైదరాబాద్లో ఈ టేస్ట్ చూసిన వాళ్ళైతే గ్యారంటీగా తెలుస్తుంది మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. యా ఒకవేళ హైదరాబాద్లో ఈ టీ తాగని వాళ్ళు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ టైం పోయినప్పుడు తెలుస్తుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.